కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం 2వ వార్డులో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 93 లక్షల రూపాయల వ్యయంతో నూతన భవన ప్రారంభోత్సవం మరియు 2వ విడత నాడు నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గ వైస్ ఆర్సిపి ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు మరియు పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరసప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ దేవప్రసాద్ మాట్లాడుతూ మొదటగా ఈ యొక్క పాఠశాలను 40 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు అదనపు తరగతి గదులు నిర్మాణానికి 93 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, ఈ యొక్క పాఠశాలలో గిరిజన విద్యార్థులే కాకుండా ఎస్సీ బీసీ విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి, వైస్ చైర్మన్లు ఒబా జాన్ మోసన్, గోకెన సునేత్రాదేవి, మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణయ్య, వార్డ్ కౌన్సిలర్ పాలిక కుసుమచంటి, సిఐ దుర్గాప్రసాద్, ఇతర వార్డ్ కౌన్సిలర్లు, అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, అలాగే కార్పొరేటర్స్, ప్రెస్ వారు అందరికీ హృదయపూర్వకంగా మరి స్వాగతం చెప్తూ మళ్ళీ ఇదే సమయంలో మళ్ళీ సమయం ఉండదు కాబట్టి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారులు, స్థానికంగా కౌన్సిలర్స్ వారందరూ మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్. మీరు చేసినటువంటి మరి వారిని బొకే ఇచ్చి గౌరవంగా గౌరవించవలసింది మా విద్యార్థులను కోరుతున్నాం సార్. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ సందర్భంగా కొంచెం తొందరపాట్లో ఉన్న లోటు పాటలు ఉంటే కూడా మన్నించవలసింది కోరుకుంటూ అధ్యక్షుల యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసింది. అందరు కూడా నమస్కారం. మరి ఆశ్రమ పాఠశాల ఇది కూడా ఎస్టేసుకున్నాం. అలాగే కొత్తది కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమంలో దర్బాబు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇంకా పెద్దలు అందరూ కూడా వచ్చారు. ప్రిన్సిపల్ గారు, జిల్లాధికారులు కూడా అందరూ వచ్చారు. అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఆ రోజు మన పెద్దాపురానికి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ ఒకటి, ఎస్సీ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ ఒకటి, బీసీ వెల్ఫేర్ స్కూల్, మూడు స్కూళ్ళు మనం సైట్ చూపెట్టి ఆ రోజు మూడు కూడా సైన్ చేయడం జరిగింది. మరి ఒకటి పూర్తయింది, ఎస్టీ పాఠశాల పూర్తయింది. మరి ఎస్సీ అలాగే బీసీని కూడా ఆ రోజు మరి టైంలో అవ్వకపోవడం అది కూడా రెండు ఆగిపోయి ఈ రాబోయే రోజుల్లో కూడా ఇది పూర్తి చేయాలని చెప్పి కోరుకున్నాం.
అలాగే పిండి వచ్చినోడికి 1 కోటి రూపాయలు 1.3 లక్షల తోటి ఆరోజు శాంక్షన్ చేశాం. లేట్ గా కట్టడం జరిగింది. ఇప్పుడు వేళ మనం వేళ ఓపెన్ చేసుకున్నాం. చాలా సంతోషంగా భావిస్తూ ట్రైబల్ కి సంబంధించి అంటే ప్లేన్ లో కూడా స్కూల్ ఉండాలి, అన్ని సౌకర్యాలు కూడా ట్రైబల్ వెల్ఫేర్ లోనే జరుగుతున్నాయి. బయట వచ్చినప్పటికి ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలకి ఈ వసతులు కల్పించట్లేదు ఉద్దేశంతో బయట ట్రైబల్ కాని ప్రాంతాల్లో పిల్లలందరూ కూడా ఇందులో జాయిన్ చేయడం కోసం ఎస్టీ బీసీ ఎస్సీ ఓసీ కొంత పర్సంటేజ్ ఇచ్చి ఎక్కువ పర్సంటేజ్ వచ్చినప్పటికి 70% వచ్చినప్పటికి ఎస్టీ పిల్లలకి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే స్కూల్ బాగా నడుస్తుంది. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయవలసింది. కానీ బిల్డింగ్లు పూర్తయింది. కొత్త బిల్డింగ్ కూడా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం భావిస్తూ ఈ బిల్డింగ్ కూడా మా తొందరలో పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. అలా కాకుండా అది కూడా 9 సంవత్సరాల్లో పూర్తి చేసి మరి ప్రిన్సిపల్ గారు బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఎవరు తీసుకుంటానంటే నేను తీసుకుంటానని చెప్పాడు. కనుక ఆయన తొందరగా చేస్తే ఇక్కడే తొందరగా ఓపెన్ చేసి తొందరగా సన్మానం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తొందరగా చేయాలని కోరుకుంటూ మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మనకి. ఏదేమైనా ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు మన పెద్దాపురంలో జరగాలి ఈ కోరుకుంటూ సాగించుకుంటాం. నమస్కారం. ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట పట్టణంలో ఈ ప్రభుత్వ గిరిజన ఈ ఆశ్రమ పాఠశాలలో ఈ సుమారు 135 లక్షల రూపాయలతో మొదటి ఫేజ్లో నిర్మితమైనటువంటి ఈ బిల్డింగ్కి ఓపెనింగ్, అలాగే నాడు నేడులో రెండో ఫేజ్లో సుమారు 93 లక్షల రూపాయలతో ఈరోజు జరుగుతున్నటువంటి 8 అదనపు గరుతులు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి శంకుస్థాపనకు మమ్మల్ని పిలిచినందుకు ముందుగా ప్రిన్సిపాల్ గారికి, అధికారులకి, ఎంఈఓ గారికి ముందుగా మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారికి, అలాగే మన సామర్లకోట పరమ పౌరులు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇంతమంది విద్యార్థుల్ని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు విద్యకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తే, ఎందుకంటే ఓన్లీ విద్య కోసమే ఈరోజు 9 సంక్షేమ పథకాలు అమలు పరిచారండి. ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్ అవ్వచ్చు, అది కాపు నేస్తం అవ్వచ్చు, ఈబీసీ నేస్తం అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ టెంపరీ రిలీఫ్ అంటే సంవత్సరానికి నెలకు పనిచేస్తాయి. అలా కాకుండా ఒక చదువుకున్న వ్యక్తి ఆ కుటుంబం నుంచి పైకి వస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్నే కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా పైకి తీసుకొస్తారని దాంతో ఈరోజు విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినా సరే ఈరోజు విద్యార్థులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈరోజు చూడవచ్చు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా తప్పకుండా ఇక్కడ అధికారులు కూడా మేము కూడా బాధ్యత తీసుకుని ఇది తొందరగా ఈ నిర్మాణం కూడా చేసే తొందరలో దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ కూడా ముఖ్యంగా మన ప్రిన్సిపల్ గారికి, ఎంఈఓ గారికి, మిగిలిన అధికారులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. వేడుక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వచ్చాను. సో ఇక్కడ నాడు నేడు కార్యక్రమంలో ఇచ్చిన కదా అనేది చాలా ఆనందంగా ఉంది. కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ మొదటి కార్యక్రమం నాడు నేడు ఈ స్కూల్లోనే చేయడం జరిగింది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ విడిపోయిన తర్వాత మాకు కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆశ్రమ స్కూల్ లేదు, సామర్లకోటలో ఉంది. కాబట్టి మాకు స్ట్రెంత్ పెరిగే అవకాశం చాలా ఉంది. ఏజెన్సీ నుంచి కూడా ఇక్కడికి చాలామంది విద్యార్థులు ఆశ్రమ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉంటే బాగుంటుందని మేము హెడ్ ఆఫీస్లో ప్రపోజల్స్ పెట్టి నాడు నేడులో ఈ స్కూల్ ఉండేలా ఏర్పాటు చేశాము. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా